మంచు మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు మొదట్లో పలు టాక్ షోలకు హోస్ట్గా పనిచేసిన ఈమె అవి సక్సెస్ అవడంతో ఆ తర్వాత కెమెరా అంటే భయం పోగొట్టుకొని కెమెరాని ఫేస్ చేసే ధైర్యం కోసం టాక్ షోలు చేస్తూ వచ్చింది ముఖ్యంగా ఇంగ్లీష్లో కొన్ని కార్యక్రమాలకు హోస్ట్గా వ్యవహరించిన ఈమె ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి సినిమాలలో కూడా నటించింది అలా అనగనగా ఓ ధీరుడు దొంగాట గుండెల్లో గోదారి మాన్స్టర్ వంటి సినిమాలలో నటించి తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది ఇక ఇదిలా ఉండగా మంచు లక్ష్మిని సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తున్నప్పటికీ వ్యక్తిగా ఆమె చాలా మంచిదని ఇండస్ట్రీ అంతా చెబుతూ ఉంటారు ఇటీవల మంచు మనోజ్ రెండో పెళ్లికై అన్నీ తానే జరిపించింది మంచు లక్ష్మి కుటుంబం అతన్ని పక్కన పెట్టాలని చూసినా అక్కగా తాను చేరదీసి ఈ పెళ్లి ఘనంగా జరిగేలా చేసింది ఇకపోతే మంచు లక్ష్మి వ్యక్తిగత జీవితం గురించి కూడా చాలామందిలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి వ్యక్తిగత జీవితం గురించి తెలియకుండానే ఈమె ట్రోల్ చేసే బ్యాచ్ కూడా కొంతమంది ఉన్నారు మంచు లక్ష్మి తిరుపతిలో ఇంటర్ వరకు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఆ తర్వాత హైదరాబాద్లో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చేసిందట ఆ సమయంలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది ఈ విషయం తన తండ్రికి తెలియడంతో మంచులక్ష్మికి వార్నింగ్ కూడా ఇచ్చాడట ఇలా తన తండ్రి వార్నింగ్ ఇచ్చినప్పటికీ అతనే కావాలని తన స్నేహితుల విషయంతో విజయవాడలో ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుందట ఇక ఈ విషయం తెలుసుకున్న మంచు మోహన్ బాబు తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మంచు ఇంటికి రప్పించారట ఇలా బలవంతంగా మంచు లక్ష్మి తీసుకెళ్లడంతో శ్రీనివాస్పై పోలీస్ కేసు పెట్టి మంచులక్ష్మి మైనర్ అవడంతో ఈ పెడిని రద్దు చేసి వెంటనే ఈమెని అమెరికాకు పంపించి అక్కడే చదివించి శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహం జరిపించారు మంచులక్ష్మి గురించి ఆమె కూతురు విద్య నిర్వహణ గురించి బయట ప్రపంచానికి తెలుసు కానీ ఆమె భర్త గురించి చాలా తక్కువగా మాత్రమే తెలుసని చెప్పాలి ఇకపోతే మంచు లక్ష్మి తన భర్తతో విడిపోయిందంటూ చాలామంది అనుకుంటారు ఇప్పటికే ఆమె లక్ష్మి మంచుగానే పిలవబడుతుండడంతో ఆమె విడాకులు తీసుకోవడం వల్ల అలా పిలుస్తున్నారని అంతా అనుకుంటారు అయితే పెళ్లి అయినా కూడా లక్ష్మి తన ఇంటి పేరుని మార్చుకోకపోవడం తన కూతురుతో కలిసి హైదరాబాద్లో ఉంటూ కెరీర్ కొనసాగిస్తుండటంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది వాస్తవానికి మంచు లక్ష్మి తన భర్త నుంచి విడిపోలేదు ఆమె భర్త పేరు యాండీ శ్రీనివాసన్ అమెరికాలో ఉంటున్నారు ఇటీవల మంచు మనోజ్ రెండో పెళ్లిలో కూడా ఆయన దర్శనమిచ్చారు మంచు లక్ష్మి పక్కనే యాండీ ఉన్న ఫోటోలు కూడా చాలా వైరల్ అయ్యాయి ఈ దంపతులు కూడా మనోజ్ దంపతులతో కలిసి తిరుపతిలో శ్రీవారి దర్శనం కూడా చేసుకున్నారు యాండీ శ్రీనివాసన్ అసలు పేరు ఆనంద్ ఈయన ప్రముఖ ఐటీ వ్యాపారవేత్త ఈ జంటకు విద్యా నిర్వహణ అనే పాప కూడా ఉంది సరోగసి ద్వారా ఈ పాపకు జన్మనిచ్చారు యాండీ శ్రీనివాసన్ అమెరికాలో తన ఉద్యోగరీత్యా అక్కడే ఉండడం ఆమెకు సినిమాల మీద ఆసక్తితో ఇక్కడే ఉన్నట్లు తెలుస్తోంది మంచులక్ష్మి ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగానే వెళ్తుంది దీంతో ఆమె తన భర్తతో కలిసి ఉండడం లేదా ఈమె కూడా మిగిలిన టాలీవుడ్ సెలబ్రిటీలు లాగానే విడాకులు తీసుకుందా ఇలాంటి సందేహాలు ఎన్నో నెటిజన్స్లో మొదలయ్యాయి ఇదే విషయాన్ని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచులక్ష్మిని అడగ్గా ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నేను కూడా గమనిస్తూనే ఉంటాను ఈ వార్త కూడా నా దృష్టికి వచ్చింది మా ఆయన అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అక్కడ ఆయన చాలా సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు నేను ఒకసారి లాస్ ఏంజల్స్కి వెళ్ళినప్పుడు నా చేతిలో ఒక రూపాయి కూడా లేదు చదువుకునే రోజుల్లో నేను ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించేదాన్ని కానీ నేను లాస్ ఏంజల్స్లో ఉండడం వల్ల నాకు సంపాదన ఉండేది కాదు ఇదే విషయాన్ని ఆయనతో చెప్తే నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి నీ వృత్తి సినిమా కాబట్టి నీకు అది అత్యవసరం నువ్వు సంతోషంగా ఇండియాకి వెళ్ళి సినిమాలు చేసుకోవచ్చు ఖాళీ సమయంలో ఇక్కడికి రా అని చెప్పాడు మా ఇద్దరి మధ్య అంత ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పుకొచ్చింది మంచులక్ష్మి రెండు వేల ఆరులో వీరి వివాహం పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది ఇక్కడ షాకింగ్ సీక్రెట్స్ ఏంటంటే యాండీ శ్రీనివాసన్ మంచులక్ష్మిలో చిన్నప్పటి నుంచి పక్కపక్క వీధుల్లో ఉండేవారట అలాగే ఒకే స్కూల్ కాలేజీలో చదివారట కానీ వీరిద్దరూ ఒకరినొకరు చూసుకోవడానికి మాత్రం చాలా కాలమే పట్టింది ఇక పెళ్లి తర్వాత భర్త యాండీని మంచులక్ష్మి ఇండియాకి వచ్చేమని చెప్పిందట అయితే అందుకు ఆయన ఒప్పుకోలేదట ఎంతో కష్టపడి అమెరికాలో ఒక వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాను ఇప్పుడు ఇండియాకు వచ్చి స్ట్రగుల్స్ పడలేనని యాండీ శ్రీనివాసన్ చెప్పడంతో లక్ష్మి కూడా కన్విన్స్ అయిందట యాండీ శ్రీనివాస్ పేరుకే భర్త చాలా అరుదుగా వీరు కలుస్తుంటారు ఎవరీ ప్రొఫెషన్ వాళ్ళది చాలా ప్రాక్టికల్గా అండ్ ఆర్టిఫిషియల్గా వారి లైఫ్ ఉంటుంది మంచు లక్ష్మి నటిగా నిర్మాతగా పరిశ్రమలో స్థిరపడ్డారు మంచు లక్ష్మి హీరోయిన్ కావాలని గట్టి ప్రయత్నాలే చేసింది కానీ కుదరలేదు తెలుగులో పలు టాక్ షోలకి హోస్ట్గా కూడా వివరించారు మంచులక్ష్మి తరచుగా ట్రోల్స్కి గురవుతారు అవేమి తాను పట్టించుకోరని మంచు లక్ష్మి అంటారు వాటిని పట్టించుకుంటే మనం జీవితంలో ఏదీ సాధించలేమని కుండబద్దలు కొడుతుంది మంచువారి అమ్మాయి